తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పెద్దపల్లి జిల్లా వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానపతి భానుప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి కొత్తపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ పెద్దపల్లి పట్టణంలోని శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ పరిశుద్ధం పై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు పెద్దపల్లిలో బెల్లి లలితకు కొవ్వొత్తులతో నివాళి బెల్లి లలిత జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామన్న దాసరి ఉష పెద్దపల్లిలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిక పెద్దపల్లి తహసీల్దార్కు బీజేపీ నాయకుల వినతి పత్రం తరుగు లేకుండా వరిధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి దొంగతుర్తిలో ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ విఘటించి బాలిక మృతి కేసు నమోదు చేసిన ధర్మారం పోలీసులు పెద్దపల్లి ఉదయనగర్లో పైప్ లైన్ పలిగి జలమయంగా మారిన రోడ్ పాలకులు ఎండాకాలంలోనే వర్షాలు కురిపిస్తున్నారని కాలనీ ప్రజలు ఎద్దేవా యాదవ జర్నలిస్టుల ఉదారత మృతి చెందిన నిరుపేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సహాయం